నాకు అస్సలు నచ్చలేదండి, నాకు అస్సలు నచ్చలేదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం విషాది, ఎలా ఉన్నారని అందరు. నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు సూపర్ ఎక్సైటెడ్ మూమెంట్ అండి, ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ గురించి ఒక 3 ఇయర్స్గా అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. సో ఆ మూమెంట్ అయితే రానే వచ్చేసింది. 25th రిలీజ్ అయిపోయింది, బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. బట్ మనం కూడా చూడాలి కదా, మనం చూసి మన ఒపీనియన్ ఏంటో కూడా మనం షేర్ చేసుకుందాము. సో నేను మా ఫ్యామిలీతో కలిసి ఇప్పుడు సాటర్డే 2nd షోకి, అది కూడా టికెట్స్ దొరకలేదు మాకు. ముందరైతే 25th దొరకలేదు. సో 26th అది కూడా మార్నింగ్ అంతా దొరకలేదు, నైట్ 2nd షోకి మాత్రమే దొరికాయి. కాకపోతే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం రిస్కే, అయినా ఏం పర్లేదు. ఇటువంటి మూమెంట్స్ అన్నీ కూడా కొంచెం అంటే ఎక్కువ రావన్నమాట, అప్పుడప్పుడు అలా రేర్గా అట్లా వచ్చిపోతూ ఉంటాయి. అటువంటి మూమెంట్స్ని అయితే అస్సలు మనం మిస్ అవ్వకూడదు. సో నాతో పాటు మా హస్బెండ్ అండ్ పిల్లలు అందరు రెడీగా ఉన్నారు. మేము ఇప్పుడు 9 అయిపోయింది టైము, 9కి బయలుదేరుతున్నాము. మాల్లో ఏదన్నా సరే ఉండే తినేటివి ఏదన్నా తాగాల్సి ఉంటే తాగేసి, సో 9:50కి మా షో స్టార్ట్ అవుతుంది. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. వాళ్ళు లేసి నువ్వు కూర్చోమని నాకు అస్సలు నచ్చలేదండి, నాకు అస్సలు నచ్చలేదు అని అనే వాళ్ళకి చూసారా నా కళ్ళు ఎట్లా ఉబ్బిపోయినాయా. ఇది నిద్ర లేక ఉబ్బిపోలేదండి, నేను చాలా ఎమోషనల్. అట్లా ఆ సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ బాండింగ్ అది ఎక్కడ చెదిరిపోతుందో అని చెప్పేసి వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నప్పుడు, అట్లాగే ఎన్టీఆర్ కొన్ని కొన్ని సీన్స్లో, రామ్ చరణ్ కొన్ని సీన్స్లో నేను చాలా ఎమోషనల్ అయిపోయాను, కళ్ళనీళ్ళు లాగకుండా కారుతూనే ఉన్నాయి. సో మూవీ ఎలా ఉన్నింది అని అంటే, నేను మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను, చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. వాళ్ళు 500 కోట్లు ఖర్చు పెట్టి చూసిన సినిమాని, తీసిన సినిమాని మనం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇట్లా ఫ్రీగా చూపించేయాలంటే, ఫ్రీగా మీకు పబ్లిసిటీ చేసేయాలంటే మాత్రం నా వల్ల అయితే అస్సలు కాదండి. కొంతమంది ఆ విధంగా కూడా స్క్రీన్ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేస్తున్నారు, బట్ వాళ్ళకి ప్లీజ్ నేను చెప్పేది ఒకటేను, వాళ్ళు ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి మరీ తీస్తున్నారు మూవీస్ మనల్ని ఎంటర్టైన్ చేసేదానికి. అలాంటిది అటువంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలి. మళ్ళీ మళ్ళీ మంచి మంచి సినిమాలు రావాలి అని అంటే మనం థియేటర్లోనే మూవీస్ అనేవి చూడాలి. ఈ మూవీలో హైలైట్ అంటే ప్రతిదీ హైలైట్, రాజమౌళి డైరెక్షన్ హైలైటు, స్క్రీన్ ప్లే హైలైటు, అండ్ రామ్ చరణ్ హైలైటు, ఎన్టీఆర్ హైలైటు, కీరవాణి మ్యూజిక్ హైలైటు, కేకే సెంథిల్ కుమార్ గారి సినిమాటోగ్రఫీ హైలైటు, అండ్ రమా రాజమౌళి కాస్ట్యూమ్స్, ఇట్లా మొత్తం అంతా కూడా ప్రతి
ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా ఎక్కడ మీకు ఇది ప్రాబ్లం ఉంది లేకపోతే ఇది కొంచెం తక్కువైంది అని చెప్పి మనకి ఎక్కడ కూడా అనిపించదు. నాకు రెండు సిచ్యువేషన్స్లో అయితే నాట్ నాట్ సాంగ్ అప్పుడు ఒకటి అండ్ లాస్ట్లో ఎత్తర జెండా సాంగ్ అప్పుడు, ఈ రెండు సాంగ్స్కి ఏంటంటే చైర్లో అస్సలు నిలవాలనిపించలేదండి, పైకి లేచి ఎగరాలనిపించింది, అంత బాగా నచ్చాయి ఆ రెండు సాంగ్స్ మాత్రం. అండ్ అట్లాగే జనని సాంగ్ ఒకటి, కొమరం భీముడో సాంగ్ ఒకటి, ఇవి రెండు సాంగ్స్ అప్పుడు ఏడుపొచ్చేస్తూ ఉండిందనమాట. దోస్తీ సాంగ్ బాగుంది అండ్ అట్లాగే ఇంకొకటి రామం రాఘవం అది ఉంటుంది కదా ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఏదైనా సాంగ్స్ మర్చిపోయానా? లేదు, మ్యాక్సిమం అన్నీ గుర్తుపెట్టుకున్నాను. కానీ రామ్ చరణ్ అసలుకి అంటే ఎన్టీఆర్ మనకి బాగా యాక్ట్ చేస్తారని తెలుసు. మగధీరలో చూసిన మిగతా అన్ని మూవీస్లో చూసిన రామ్ చరణ్ కూడా అనిపించాడు, కానీ రామ్ చరణ్ ఎటువంటి క్యారెక్టర్ కూడా చేయగలడా అని చెప్పి మూవీలో అనిపించింది నాకైతే. అసలు ఎంత బయటకి ఎంత క్రూయల్గా కనిపిస్తాడంటే అంత క్రూయల్గా కనిపిస్తాడు, కానీ తన మనసులో ఉండే బాధ మాత్రం ఆ కళ్ళలో నుంచి ఎప్పటికప్పుడు బయటికి తెలుస్తూనే ఉంటుంది. నిజంగా మూవీ ఒకసారి చూస్తే తనివి తీరదు, ఇంకా 2-3 times చూడాలి అని అనిపిస్తుంది. సో నాకు కూడా సేమ్ అదే ఫీలింగు. ఇది నా హానెస్ట్ రివ్యూ అండి. నాకు అంటే మూవీని ఎట్లాగా వర్ణించాలో నాకు పెద్దగా తెలియకపోయినా, కాకపోతే నా ఫీలింగ్స్ అయితే మాత్రం నేను క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. మూవీ అయితే నాకు బాగా నచ్చింది, ఇంకొక 2-3 times చూడాలనిపించి ఎంతగా నచ్చింది. సాంగ్స్ నాట్ నాట్ సాంగ్ ఒకటి అండ్ అట్లాగే ఎత్తర జెండా సాంగ్, ఈ రెండు సాంగ్స్కి అయితే అసలు కుర్చీలో కూర్చోవాలని అనిపించలేదు, లేచి ఎగరాలనిపించింది, అంత బాగా నచ్చాయి. మిగతా సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ సాంగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అంత బాగుంది, ఎక్కడ నాకు రిమార్కబుల్లే కనిపించలేదు. ఎన్టీఆర్ కొంతమంది అంటున్నారు ఎన్టీఆర్ తక్కువ చేశాడు, రామ్ చరణ్ ఎక్కువ హైప్ చేశారు అని చెప్పి, అట్లా ఏమి ఉండదు. మీరు రామ్ భీమ్ ఈ క్యారెక్టర్స్ని మాత్రమే చూడండి, ఈ క్యారెక్టర్స్లో ఇద్దరు కూడా ఒదిగిపోయారు. రామ్ చరణ్వి అంటే చాలా హార్డ్ కోర్ పర్సన్ అలాగా ఉంటాడు, భీమ్ వచ్చి చాలా కష్టపడి చేసిన సీన్స్ చాలా ఉన్నాయి దీంట్లో. బట్ మనము వాటి వెనకాల ఉండే కష్టాన్ని కానీ గుర్తించామనంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆ కష్టాన్ని గుర్తించి అందరూ కూడా థియేటర్స్లోనే మూవీ చూడండి, పైరసీకి అస్సలు వెళ్ళకండి. అండ్ నేను వేసిన క్లిప్పింగ్స్ కూడా ఏదో ఊరికే మిమ్మల్ని ఆట పట్టించేదానికి అంతేను. సో నాకైతే మూవీ బాగా నచ్చింది, ఒక 2-3 times మళ్ళీ చూడొచ్చు. సో అంతే విశేషాలు. ఇప్పటికైతే గుడ్ నైట్, టైం 2 అయింది, ఇంకా పడుకోవాలి. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ.